అమ్మంపేట వేదిక పైన ఈరోజు కళ్యాణ బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలన ప్రారంభమైన తర్వాత 10 లక్షల పైచిలుకు ఏదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామగా కేసీఆర్ గారు ముందుండి 116 రూపాయల కట్టాన్ని పంపించి కళ్యాణలక్ష్మి సాధువు వారి పథకాన్ని వారు దీవించారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇవాడితో 10,302 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న సందర్భంగా 10,000 మార్కులు దాటిన సందర్భంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. అదేవిధంగా రాష్ట్రంలో కూడా 10 లక్షల పైచిలుకు మందికి ఆడపిల్లల పెళ్లిళ్ళకు కూడా ఇవాళ చెక్కులు అందడం జరిగింది. ముఖ్యంగా ఈ పథకం అత్యంత పవిత్ర కార్యక్రమం. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వరంగల్ జిల్లాలో కౌడపల్లి గ్రామంలో పుట్టినటువంటి బతుకమ్మ తల్లి, ఆ తల్లి జీవనం చాలా గొప్పది. ఆనాడు పల్లె మొత్తం కలిసి ఉండాలి, పల్లెలో గ్రామంలో నివసించేటువంటి ప్రజలందరూ కూడా ఏ కులమైన ఏ మతమైన బతుకమ్మ తల్లి జీవనలు నిండుగా ఉండాలని చెప్పి తీరొక్కపు పవిత్రమైనటువంటి పల్లెలో పొలములో చెలుకలో ఇవాళ మరి వచ్చినటువంటి పూలను పవిత్రంగా సేకరించాలని బతుకమ్మలు చేసేవారు. ఇవాళ ప్లాస్టిక్ బతుకమ్మలు, ఇవాళ అదేవిధంగా మరి కొత్త రకమైనటువంటి పాటలు, కొత్త రకమైన సంగీతాలతో కూడా బతుకమ్మ ఆటలు అనేటువంటిది మరి కొత్త తరానికి సరైన సందేశాన్ని ఇవ్వడం లేదు. ఒకప్పుడు బతుకమ్మ ఆటలు, బతుకమ్మ పాట అంటే అత్యంత పవిత్రంగా ఉండేటువంటి ఆ సందర్భంగా అవన్నీ కూడా గుర్తు చేస్తూ మళ్ళీ పవిత్రమైనటువంటి బతుకమ్మ దీవెనలు ఉండాలంటే పల్లెలన్నీ కలిసి ఉండాలి, కులాలుగా మతాలుగా సమాజం విడిపోవడం సరైనది కాదు, బతుకమ్మ దీవెనలు అన్ని వర్గాలకు నిండుగా ఉండాలని చెప్పి ఇవాళ కొత్తగా మరి ఆడబిడ్డ పెళ్లి చేసినటువంటి తల్లులను కూడా ఆహ్వానించుకొని తల్లి బిడ్డలను ఆహ్వానించి బతుకమ్మలు అందుబాటులో తీసుకొచ్చి ఇవాళ ఒక మంచి ఈవెంట్ నిర్వహించి ఆ బతుకమ్మ దీవెనలు ఈ తరానికి పెళ్లి చేసినటువంటి తల్లి తరానికి, పెళ్లి చేయబడేటువంటి బిడ్డ తరానికి కూడా బ్రహ్మాండంగా శుభం జరగాలని ఈ తల్లి బిడ్డల పండుగ కాబట్టి కొత్త కాన్సెప్ట్లో ఇవాళ కళ్యాణ బతుకమ్మ వేడుకలు అనేది మొట్టమొదటిసారిగా నిర్వహించి 700 మంది లబ్ధిదారులకి ఇవాళ కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, 7 కోట్ల పైచిలుకు విలువ చేసే చెక్కుల పంపిణీ కూడా ఇవాళ చేపట్టడం జరిగింది.